బట్ట తలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే జాతీయ స్థాయిలో జరిగినటువంటి ముఖ్యమైన వార్తా విశేషాలను మీ ముందుకు వచ్చి వివరించడానికి వచ్చేసాను. అలాగే మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు కూడా విశ్లేషణలో జాయిన్ అవుతారు. ముందుగా మనం ఈనాడు, అలాగే ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఈ నాలుగు పత్రికలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ను ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏపీకి వెళ్దాం. ఎస్, ఫస్ట్ ఈనాడులో మనం చూసినట్లయితే లోకేష్ సిఐడి విచారణ 10 అక్టోబర్కి వాయిదా. లోకేష్కి సంబంధించినటువంటి కేసు అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా. చంద్రబాబుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, ఇవాళ విచారణ జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఎస్, ఓవరాల్గా చూస్తే మనం కేసుకు సంబంధించి ప్రధానంగా ఇవాళ చంద్రబాబు కేసు, అలాగే లోకేష్ కేసుకు సంబంధించి కూడా మెయిన్ ఈ రెండింటిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాల వాదనలు, అంటే ఇరువురి వాదనలు విన్నటువంటి కోర్టు ఆ జడ్జిమెంట్ని అయితే మాత్రం రిజర్వ్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు కేసు, అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి లోకేష్ విచారణ సిఐడి విచారణ అక్టోబర్ 10కి వాయిదా. అంటే రేపు జనరల్గా లోకేష్, ఆల్రెడీ లోకేష్కి ఈ కేసులో కూడా 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు విచారణకు రావాలి, విజయవాడకు వచ్చి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ ఇవాళ హైకోర్టులో లోకేష్ తరఫున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ కింద అక్కడ దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారించినటువంటి ధర్మాసనం వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా లోకేష్ను విచారించకూడదు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణను 10కి వాయిదా వేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో అదేవిధంగా నారాయణకు సంబంధించి కూడా, మాజీ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కూడా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా సిఐడి నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా మంత్రి నారాయణ తరపున న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ హైకోర్టులో వీరు దాఖలు చేశారు. దీని మీద హైకోర్టు విచారణ చేపట్టి కూడా ఈ నెల 16కు దానికి సంబంధించినటువంటి విచారణను వాయిదా వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరోవైపు క్వాష్ పిటిషన్, చంద్రబాబుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ చూస్తే దీని మీద ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి తీర్పును అయితే మాత్రం వచ్చే నెల, అంటే సోమవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో ఇది చంద్రబాబుకు అనుకూలంగా వచ్చిందా, అదేవిధంగా అటు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం ముందుగా మన న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారితో మాట్లాడదాం. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. కేశవ్ గారు, ఇవాళ జరిగినటువంటి అప్డేట్స్ చూస్తే కోర్టులో, అటు సుప్రీంకోర్టులో కావచ్చు, అలాగే హైకోర్టులో కావచ్చు, ఇది చంద్రబాబుకు లోకేష్కు అనుకూలంగా వచ్చాయనుకోవచ్చా, లేదంటే వ్యతిరేకంగా వచ్చాయనుకోవచ్చు? అంటే కొంత ఉపశమనం వచ్చింది అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 17A అప్లికబుల్ అనేటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఏంటంటే ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించారు. హరీష్ సాల్వే కావచ్చు, అలానే అభిషేక్ సింఘ్వి కొత్తగా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో. ఆయన కానీ సిద్ధార్థ్ లూత్రా కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు ఒక రకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే 9వ తేదీకి వాయిదా, అంటే వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాబట్టి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏం కావాలనేది సిఐడికి తరపున ఉన్నటువంటి న్యాయవాదులకి ఒక క్లారిటీ ఇచ్చింది. హైకోర్టులో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి సుప్రీంకోర్టుకి అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఫైల్ చేసినటువంటి పిటిషన్. అసలు ఆ క్వాష్ పిటిషన్లో సింగిల్ పాయింట్, 17A అప్లికబుల్ అవుతుందా లేదా అనే దాని మీద సమాధానం చెప్పాలి. దానిలో వీళ్ళు ఒక విధంగా ఏంటంటే ప్రభుత్వం తరపున లేదా సిఐడి తరపున చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు ఆల్రెడీ హైకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ను దృష్టిలో ఉంచుకుని ఈ జడ్జిమెంట్ ఇవ్వాలనేటువంటి వాదనలు చెప్పడం కోసమే కేవియట్ వేయడం ద్వారా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది సిఐడి. ఇప్పుడు సిఐడికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, మొత్తం హైకోర్టులో ఏం ఫైల్ చేశారో మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి, అక్కడ జరిగినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంది. వాయిదా పడడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇంక మరికొద్ది రోజులు జైల్లో ఉండాల్సినటువంటి అనివార్యత వచ్చి ఉండవచ్చు కానీ, బట్ టోటల్గా కేసు సినారియోని స్టడీ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి ఒక అప్డేట్. ఇక లోకేష్ గారికి సంబంధించి మనం చూస్తే కనుక
అది ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి 41 ఏ సిఆర్పిసి నోటీసు తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకే నోటీస్ ఇచ్చారు. అయితే నోటీస్లో పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన లోకేష్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే 4వ తేదీన 10 గంటలకల్లా సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలి. అలానే ఆయన వచ్చేటప్పుడు హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, అకౌంట్ బుక్స్, అలా ఏదో ఒక డేటా ఇచ్చారు. వీటన్నిటిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇప్పుడు ఆ విషయాన్ని అంతా కూడా పర్స్యూ చేసిన తర్వాత అంత అర్జెంటుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి చర్చ వచ్చింది. కోర్టులో లోకేష్ తరపున న్యాయవాదులు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ సంస్థకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. హడావుడిగా రేపటికి రేపు విచారణకు రావాలని చెప్పని ఢిల్లీ వచ్చి మరీ నోటీసులు ఇచ్చి ఇందులో ఈ కండిషన్, ఆ సంస్థకి ఈ కేసుకి సంబంధం ఏంటి అనేటువంటి ప్రశ్నకి ఎక్కడా సమాధానం లేదనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన పత్రాలు తీసుకురాకపోయినా కనీసం విచారణకైనా హాజరైతే చాలు అనేటువంటి వాదనని సిఐడి తరపు న్యాయవాదులు వినిపించారు. అంత హడావుడిగా రావాల్సిన అవసరం ఏంటి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు 10వ తేదీన విచారణకి అవకాశం కల్పించే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే 10వ తేదీన విచారణకి లోకేష్ గారు హాజరవుతారు. అప్పటి వరకు ఈ వారం రోజులు ఇరిపోయింది. ఎందుకంటే 9వ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు కేసు హీరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 9వ తేదీన అది చూసి ఆ స్టేటస్ను బట్టి నెక్స్ట్ 10వ తేదీకి విచారణకి హాజరవుతారా లేదా అనేది అక్కడి వరకు మనం చూడవచ్చు. అంటే ఈ రెండు కేసుల్లో కూడా కొంత ఉపశమనం లభించినట్టుగానే మనం చూడాలి. న్యాయ ప్రక్రియలో భాగంగా కొంత సమయం అయితే ఖచ్చితంగా కన్జ్యూమ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా క్వాష్ పిటిషన్ మీద ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇది చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశంగానే మనం చూడొచ్చు. అలాగే రేపు కూడా సుప్రీంకోర్టులో ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు మీద కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉందంటారు? రేపు విచారణ జరిగేటువంటి ఇది అంటే అది యాక్చువల్గా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కేసు, పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హీరింగ్కి వస్తుంది ఆ కేసు. అట్ ద సేమ్ టైము దానిలో రెండు పిటిషన్స్ నడుస్తున్నాయి. గతంలో 2015లో నమోదైన కేసు అది. తెలంగాణ ఏసీబీ చంద్రబాబు నాయుడు పాత్రని ప్రూవ్ చేయడంలో లేదా ఆయన పాత్రని కోర్టు ముందుకు తీసుకురావడంలో విఫలమైందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇంకొకటి ఏంటంటే సిబిఐ చేత విచారణ జరిపించాలి ఈ కేసు. ఇలా రెండు పిటిషన్స్ మీద హీరింగ్ వస్తుంది కాబట్టి ఏ విధంగా కోర్టు రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇంకొకటి ఈ కేసుకి ఏం సంబంధం లేదు. జనరల్గా ఇప్పుడు అర్జెన్సీని బట్టి ఎలా అయితే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ పైన విచారణ కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి విజ్ఞప్తి చేశారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఈ కేసు ఎప్పుడో 2017లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి కేసుకు అనుగుణంగా ఇది కూడా వెంటనే డిస్కషన్కి టేకప్ చేయాలి, విచారణకి టేకప్ చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండి ఉండొచ్చు. కాబట్టి 4వ తేదీన లిస్ట్ అయింది. రేపు బహుశా వీళ్ళ వాదనలు అంటే ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి, తర్వాత దాని ఫర్దర్ యాక్షన్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్దగా డెవలప్మెంట్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి వాదన ప్రకారం కూడా ఆల్రెడీ తెలంగాణ కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ స్టేటస్లో ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక రకమైన జడ్జిమెంట్, ఇక్కడ ఒక రకమైన జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇక్కడ విచారణ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే కనుక ఈ కేసుని సిబిఐకి డైరెక్షన్లో ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశం పైన కేసు విచారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రొసీజర్లో ఉన్న కేసుని మళ్ళీ అక్కడ టేకప్ చేయమనేటువంటి రిక్వెస్ట్, ఇది కేవలం మీడియా అటెన్షన్ కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పితే కోర్టు ప్రొసీజర్లో మాత్రం పెద్దగా చేంజ్ ఉండదు అనేటువంటి అభిప్రాయం న్యాయ నిపుణులే చెబుతున్నారు విజయ్. అలాగే మాజీ మంత్రి నారాయణ కూడా ఈ కేసును కూడా ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి కేసును కొట్టేయాలంటూ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు హైకోర్టులో. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ లోకేష్ గారి కేసుకు సంబంధించి ఇదే ఐఆర్ఆర్ కేసులోనే లోకేష్ గారికి కొంత ఉపశమనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనే A2గా నారాయణ గారు ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందర నారాయణ గారిని విచారించారు. అది కూడా కోర్టు డైరెక్షన్స్ మేరకు ఆయన ఇంటికి వెళ్ళి విచారించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీస్ ఇచ్చి విచారణకు రావాలి అనేటువంటి ప్రక్రియని సిఐడి అధికారులు మొదలుపెట్టారు. ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్తున్నారంటే గతంలో ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో అవే ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి కోర్టు ఆ విషయంలో కొంత ఎగ్జామ్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అందుకే 16వ తేదీకి ఈ కేసు వాయిదా వేశారు. ఒకవేళ విచారించాలనుకుంటే కనుక రేపు ఆయన ఇంటికి వెళ్ళి విచారించండి అని క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇది క్లియర్గా ఎలా ఉందంటే సిఐడి కోరుకున్నది ఏమీ జరగలేదు. అక్కడ నారాయణ గారికి ఫేవర్గా వచ్చినట్టుగానే ఉంది. ఆయన 65 ఏళ్ల వయసులో నేను విచారణకు రాలేదన్నారు. అలానే గతంలో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, దాన్నే ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. అట్ ద సేమ్ టైం ఆయనకి సంబంధించినటువంటి
ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఇంటికి వచ్చి విచారణ చేస్తారంటే నేను సహకరిస్తాననేటువంటి మాట చెప్పారు. ఇంకా కొత్తగా ఈ కేసులో చెప్పడానికి కూడా ఏమీ లేదనేటువంటి వాదన ఆయన కోర్టు ముందర వినిపించుకున్నారు. కోర్టు వీటన్నింటినీ కన్సిడర్ చేసినట్టుగానే చూడాలి. ఫర్దర్గా అసలు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి అంశం మీద కానీ ఈ పిటిషన్కి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునేటువంటి క్రమంలో కానీ 16వ తేదీకి వాయిదా వేశారు. ఓవరాల్గా ఉపశమనం నారాయణ గారికి వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ కేసులో. రైట్ కేశవ్ గారు, అలాగే మిగిలినటువంటి వార్తలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇవాళ వచ్చినటువంటి వైసీపీ సర్కారుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్, అలాగే పెడన సభలో ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేశారు. పెడన సభలో వారాహి యాత్రలో భాగంగా ముగింపు సభ పెడనలో జరగబోతుంది 5వ తారీఖున. ఈ సభలో దాదాపుగా 2000 నుంచి 3000 మంది కిరాయి తీసుకునేటువంటి అల్లరు మూకలు రాబోతున్నారు. వీరందరూ కూడా తనను హత్య చేయడానికి, అలాగే జన సైనికుల మీద దాడి చేయడానికి రాళ్లతోనూ కత్తులతోనూ కూడా రాబోతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు కేశవ్ గారు? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా తనకు ప్రాణహాని ఉంది, గతంలో కూడా రెక్కీ నిర్వహించారు, తనను అంతమొందించడానికి కూడా ప్రభుత్వం కుట్ర పన్నింది అనేటువంటి విధంగా కూడా ఆయన గతంలో కూడా ఆరోపణలు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా 2 నుంచి 3 వేల మంది రాబోతున్నారు, కత్తులు తీసుకొని రాబోతున్నారు, రాళ్ల దాడి చేయబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి ఆరోపణ అనేది నిజంగానే అలాంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గారు తరచూ ఒక మాట ఉపయోగిస్తుంటారు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది అనేటువంటి మాట ఆయన ఓపెన్గానే చెప్తారు. అది నిజమా అబద్ధమా ఏంటి అనేది డిస్కస్ చేయడం కంటే కూడా ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఆ కోవలో చెప్పినటువంటి మాటగానే మనం చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా ఆయన చేసినటువంటి యాత్రలకు సంబంధించి కొంత సెక్యూరిటీ ల్యాప్సెస్ కనబడ్డాయి. అలానే జన సైనికులే తనకు రక్షణ అనేటువంటి మాట చెప్పుకుంటూ జనక్షేత్రంలో తిరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర రెక్కీ చేశారు, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఒక నంబర్ ప్లేట్ ఉన్నటువంటి కారుకు సంబంధించి డేటా తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏదో రాత్రిపూట మద్యం తాగి కొంత న్యూసెన్స్ చేసినటువంటి కేసుగా దాన్ని భావించి మళ్ళీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అలానే ఇంటర్నేషనల్ క్రిమినల్ని రంగంలో దింపుతున్నారు, 100 కోట్ల సుపారీ కూడా వెళ్ళింది అనేటువంటి ఒక వార్త కూడా ఆ మధ్యకాలంలో బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆయన కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆయన కాన్వాయ్లోకి సిద్ధవటం దగ్గర అనుకుంటా బహుశా అకస్మాత్తుగా ఆయన కాన్వాయ్లోకి మరొక వెహికల్ చొరబడడానికి ప్రయత్నించింది. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితిలో ఏర్పడ్డాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇంకోటి అమలాపురం ఇన్సిడెంట్ జరిగేటువంటి క్రమంలో కూడా ఆయన పైన ఇలాంటి దాడులకి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన కనుక వస్తే అక్కడ మరొక విధ్వంసం జరిగి ఉండేది అనేటువంటి మాట కూడా గతంలోనే జనసేన పార్టీ నాయకులు చెప్పినటువంటి సందర్భాలు. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారు, తన యాత్రని భగ్నపరిచేటువంటి ఒక కుట్ర ఉంది, ఆ కుట్రలో భాగంగానే 2000 మంది దాకా రాళ్ళు అలానే కర్రలు కత్తులతో అక్కడ లోపలికి వస్తారు, చొరబడతారు. ఆ భయోత్పాతం సృష్టించేటువంటి ఎత్తుగడ ఒకటి జరిగింది అనేటువంటి మాటను చాలా ఓపెన్గా చెప్పారు. దీని వెనక ఒకవేళ నిజంగా అటువంటి సమాచారం ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమా లేదంటే భద్రత పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయంలో ఎవరికి కంప్లైంట్ చేయాలనేటువంటి విషయంలో జనసేన పార్టీ పరంగా ఏమి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. అలా కాకుండా సభకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ 2 రోజుల్లోనే ఏ కార్యక్రమం అయినా కానీ జరుగుతుంది కాబట్టి సభకు వెళ్ళేటువంటి క్రమంలో నిజంగా అలాంటి పరిణామాలు ఏమైనా ఎదురైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ పైన పోలీసులు ఏమైనా క్లారిటీ తీసుకుంటారేమో చూడాలి. అయితే ఆరోగ్యరీత్యా ఇప్పుడు ఆయనకి అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి, వెన్నునొప్పి చాలా సివియర్గా ఉండడం వలన ఆయన అక్కడి నుంచి జనవాణి కార్యక్రమాన్ని కూడా మధ్యలోనే ఆయన ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, రెస్ట్ తీసుకోవడానికి అంటే అక్కడ బస చేసినటువంటి హోటల్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. అయితే ఈ ఆరోపణలు అంత సింపుల్గా కొట్టిపాడేసేటువంటి ఆరోపణలు కాదు, ఆయన చేసినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా పవన్ కళ్యాణ్ని ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేటువంటి విషయంలో ప్రశ్నించే ప్రయత్నం కానీ చేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణ ఇంత పెద్ద విషయాన్ని బయటపెట్టినప్పుడు ప్రభుత్వ పక్షాన పోలీసు పక్షాన కూడా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి భరోసా ఉంటుంది. కాబట్టి ఆ భరోసా కల్పించేటువంటి బాధ్యతను పోలీసులు తీసుకుంటారా లేదా అనేది
వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది విజయ్. రైట్, ఇకపోతే తెలంగాణకు సంబంధించి ఇవాళ జరిగినటువంటి మెయిన్ హైలైట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇవాళ ఎస్, ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చారు, కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు, కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వద్దు, ఇది రాజరికం కాదని గట్టిగా చెప్పాను అంటూ ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి మోడీ పర్యటన కొనసాగింది. చాలా ఆయన సూటిగా కేసీఆర్ కుటుంబం మీద ఆయన విమర్శలు సంధించారు. ఒకసారిపై దీనిపై మనతో మాట్లాడదాం కేశవ్ గారు. కేశవ్ గారు, ఒక్కసారిగా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అనుకోవచ్చా? ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఇలాంటి సమయంలో బీజేపీ అధినేత సాక్షాత్తు ప్రధాని మోడీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, బీజేపీ అగ్రనేతగా ప్రధానమంత్రిగా రెండు కోణాల్లో చూస్తే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి పర్యటన, నిజామాబాద్లో జరిగినటువంటి పర్యటన ఒక కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు, 8,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగినాయి. ముఖ్యంగా సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం కావచ్చు, అలానే పెద్దపల్లిలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫస్ట్ యూనిట్, మొదటి ఫేజ్ యూనిట్ని ప్రారంభించడం, దీనివల్ల తెలంగాణలో విద్యుత్ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. రెండో ఫేజ్ని కూడా అతి త్వరలో పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలానే రాజకీయ పరంగా కూడా ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. పనిలో పనిగా అనేక అంశాలని, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలని, జాతీయ రాజకీయాల్లో వచ్చినటువంటి పరిణామాలని ఆయన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారిందనేది ఆయన ఆరోపణ. అలానే అనేక కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది, కానీ అక్కడ ఆ వాటిని ప్రజాభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా లూట్ రాజ్ నడుస్తుంది, అంటే దోపిడీ నడుస్తుంది, తెలంగాణలో ప్రజల్ని దోచుకునేటువంటి ఒక ఎత్తుగడ నడుస్తుంది, దీనికి అంతా కూడా కేసీఆర్ పరివార వాదమే కారణం అనేటువంటి ఆరోపణని మోడీ చేశారు. అలానే దీంతోపాటు 2020లో అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి భేటీలో కేసీఆర్ ఒక ప్రతిపాదన చేశారు, తాను ఎన్డీఏలోకి వచ్చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని ప్రకటన ఆయన చెబుతూనే కేటీఆర్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలనుకుంటున్నట్టుగా చెప్పారు. చెప్తే వెంటనే ఇది రాచరికమా, అది మీ రాజ్యమా, ఏంటి ఇలా ఆ నిర్ణయం తీసుకుంటారు, ఎవరు పాలించాలో ప్రజలు కదా నిర్ణయించాలనేటువంటి మాట చెప్పాము. ఆ తర్వాత ఆయన మాట్లాడడం మానేశారు. అప్పటి నుంచి కంట్లో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం కూడా లేకుండా పోయింది కేసీఆర్కి అనేటువంటి ఒక కీలకమైనటువంటి పరుషమైనటువంటి ఆరోపణ చేశారు. ఎందుకంటే అది ఒక ఏకాంత సమావేశం, వాళ్ళిద్దరు మాత్రమే ఉండేటువంటి సమావేశం. ఆయన ఏం అడిగారు, ఈయన ఏం మాట్లాడారు అనేది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఒక వెర్షన్ మోడీ గారు చెప్పారు కాబట్టి రెండో వెర్షన్ కేసీఆర్ గారు చెప్తారేమో వేచి చూడాలి. అలానే కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత జనాభా ఉంటే అన్ని సీట్లు కేటాయించాలనే నినాదంతో వస్తుంది, దీనివలన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్లోకి వెళితే. అలానే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి డిఎంకే లాంటివి తమిళనాడులో హిందూ ఆలయాలని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆస్తులన్నిటినీ కూడా సొంతం చేసుకునేటువంటి ఎత్తుగడలు వేస్తున్నాయి. మిగతా మతాలకు సంబంధించి మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి జరగవు, కానీ హిందూ ఆలయాలపైన మాత్రం ఇటువంటి ఆధిపత్య ధోరణి వెళుతోంది. కాబట్టి ఈ పరిస్థితులన్నిటితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కూడా అలాంటి వాతావరణమే ఉంది. ఈ సమయంలో ఘర్ ఘర్ మే కమల్, హర్ దిల్ మే కమల్ అనేటువంటి నినాదంతో మీరు కనుక కమలం పార్టీని ఆశీర్వదిస్తే మీకు తెలంగాణలో జరగబోయేటువంటి అద్భుతాలని నేను సాక్షాత్కరింపజేస్తాను అనేటువంటి ఒక మాట చెప్పారు. అలానే ఆయన స్పీచ్ ప్రారంభంలో కూడా ఒక మాట చెప్పారు, ఈ తెలంగాణకి దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ నిజాం రాజ్యానికి స్వాతంత్రం రాకపోతే ఒక గుజరాతీగా సర్దార్ పటేల్ ఆ రోజు ఈ ప్రాంతానికి స్వేచ్ఛను ప్రసాదించారు, మరొక గుజరాతీగా నేను అడుగుతున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు రుచి చూపిస్తాను అనేటువంటి మాటలు చేశారు. ఫక్తు రాజకీయ ప్రసంగం కానీ చేసిన విమర్శల్లో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని రెండు పార్టీలను కూడా టార్గెట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి అటు నుంచి రియాక్షన్స్ ఎలా వస్తాయి అనేది చూడాలి. అలానే ఈ మీటింగ్ తర్వాత బీజేపీ చాలా సీరియస్గా తెలంగాణ ఎలక్షన్స్ని పరిగణలోకి తీసుకుంది. అలానే నెక్స్ట్ వీక్ కేంద్ర హోంమంత్రి అలానే బీజేపీలో కీలక నేత అయినటువంటి అమిత్ షా పర్యటనకు రాబోతున్నారు. ప్రతి వారం పార్టీలోని ఒక అగ్రనేత తెలంగాణ పైన ఫోకస్ పెట్టేలాగా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు ఇప్పటికే ముక్కోణపు పోటీకి సంకేతంగా మారినటువంటి నేపథ్యంలో బీజేపీ దుడుకుతనాన్ని చూస్తే కనుక హోరాహోరీ రాజకీయాన్ని రాబోయేటువంటి
ఈ 2 నెలల్లో చూసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది విజయ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దాం కేసీఆర్ మోడీ చేసినటువంటి కామెంట్స్ మీద ఏ విధంగా ఆయన రియాక్షన్ ఉండబోతుందో కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ హైలైట్స్. థ్యాంక్ యూ సో మచ్.